నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి వేధిస్తున్నాడంటూ వైసీపీ అసమ్మతి నేత గుణపాటి వెంకటేశ్వర రెడ్డి పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. నర్సారావుపేటలో 2015లో పొలం కొనుగోలు చేశానని, ఆ పొలం తనకివ్వమని ఎమ్మెల్యే గోపిరెడ్డి వేధిస్తున్నాడని వెంకటేశ్వర రెడ్డి ఆ వీడియోలో ఆరోపిస్తున్నారు. గోపిరెడ్డికి 2 దఫాలుగా 23 లక్షల లంచం ఇచ్చినా విడిచిపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న అర్ధరాత్రి కూడా ఎమ్మెల్యే అనుచరులు తన ఇంటికొచ్చి దాడి చేశారని అన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నాడు బాధితుడు. జగన్మోహన్ రెడ్డి ఇదైనా నా మీద సంధించి నాకు ఈ రోజు సరే నా ప్రాణానికి హాని కలిగించకుండా ఉండండి, ఇదే సంగతి నేను చెప్తున్నా. నాకు ఈ చోటు వల్ల నాకు ప్రాణ హాని కలిగి ఉంది. ఈ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికి బతకనీయడు నన్ను ఏ రోజు ఎంత పడుతున్నాడు అందుకు కాబట్టి నేను చెప్తుంటా. ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉండా. ఆయన చేతిలో చచ్చిపోయే కాడికి ఆయన పేరు రాసి మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండం. మేము భార్యాభర్తలం కాదు గ్యారంటీగా. ఇది జరిగిన సంగతి సార్ నన్ను ఆరాధించండి. జగన్మోహన్ రెడ్డి ఈసీసీ రెడ్డి మీకు 100 దండాలు 100 దండాలు పెట్టుకుంటుండా రకరకాలుగా నన్ను పొంది పెడుతుండడు. ఇంటి మీద మనసు నంపిను, రౌడీలు నంపిను, బజార్లో ఈ ఆడాడు దుబాసులు ఆడు ఇట్లా రకరకాలకు ఇబ్బంది పెడుతున్నాడు. ఇది సార్ నువ్వే దిక్కునా సార్, నిన్ను నమ్ముకొని వచ్చాము. జగన్మోహన్ రెడ్డి ఇదైనా నా మీద సంధించి నాకు ఈ రోజు సరే నా ప్రాణానికి హాని కలిగించకుండా ఉండండి,